పై వేధింపులకు పాల్పడిన సూపర్వైజర్ మధును సస్పెండ్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుప్పల రంజిత్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లపల్లి మండలం శంషీర్ నగర్ యూపీహెచ్సి లో నిన్న ఆశా డేను అధికారులు నిర్వహిస్తుండగా సూపర్వైజర్ మధు స్థానిక ఆశా కార్యకర్తలైన సమ్మక్క, స్వరూప అనే ఇద్దరు ఆశా వర్కర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టాడని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో ఆశా వర్కర్లపై అధికారుల వేధింపు పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఇక నిత్యము ప్రజల మధ్య ఉంటూ ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు వారి నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమయం తీరిక లేకుండా పనిచేస్తున్న ఆశా వర్కర్లపై అధికారులు వేధింపులు ఆపే విధంగా చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులకు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి శంషీర్ యూపీహెచ్సిలో నిన్న ఆశా డే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ మధు సార్ అనేటువంటి వ్యక్తి ఆశాలను చాలా దారుణంగా సమ్మక్క, స్వరూప అనే ఇద్దరు ఆశల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ అసలు నేను కూడా చెప్పలేనటువంటి స్థితిలో తను దారుణంగా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన మాటలకు సమ్మక్కకు బీపీ ఎక్కువైపోయి కింద పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఈరోజు వరకు ఆసుపత్రిలో ఉంది. మరి మేము అడుగుతూ ఉన్నాం ఇలా మీకు ఏ పనైనా ఆశలతో చేయించుకుంటారు, కానీ ఇలా ఆశా వర్కర్లను ఏ రకంగా మీరు వేధిస్తూ ఉంటారు అంటే ఇలా నిజంగా చాలా దారుణం. ఒక మహిళని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు ఇలా ఇంట్లో మన భార్య పిల్లలు చాలామంది ఉంటారు. ఒక ఇంట్లో ఎట్లా ఉంటారో వాళ్ళంతా దారుణంగా తిడితే ఎవరు పడతారండి ఇలా? ఇలా అందుకే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినటువంటి సూపర్వైజర్ మధుని వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఇలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సమ్మక్క ఆశా వర్కర్కు మెరుగైన వైద్యం అందించాలని, గతంలో ఒక రెండు నెలల కిందట దండపల్లిలోనే ఈ అధికారుల వేధింపులు, అదేవిధంగా ఈ ఎక్కువ పనిభారం పెరిగి ఒక ఆశా వర్కరు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం కేంద్రంలోని ఆదివాసీ భవన్ వద్ద ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఆదివాసీ జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది. అనంతరం కొమరంభి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి మండల కేంద్రంలో ఆదివాసులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు కల్లూరి నరసింహారావు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. కొమరంభీం నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసులు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3ను అమలు చేసి ఆదివాసులను 100% ఉద్యోగ కేటాయింపు అందించాలని కోరారు. మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు కల్లూరి నరసింహారావు అని నేను. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున మన మండల కేంద్రంలో చింత్రేల క్రాస్ రోడ్డు వద్ద ఆదివాసీ భవన్లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన కొమరంభీం మరియు బిర్సా ముండ ఇరువురి చిత్రపటానికి పూజ కార్యక్రమం నిర్వహించి జెండా ఆవిష్కరణ చేసి తదుపరి మాకు ఏదైతే ఉందో మెయిన్ రోడ్లో కొమరంభీం విగ్రహానికి పూలమాలలు ధరించి అలాగే రోడ్డు మొత్తం ర్యాలీ నిర్వహించి ఈ యొక్క కార్యక్రమానికి ముగింపు కార్యక్రమంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వెనుదిరిగి అన్నదాన కార్యక్రమం చేపట్టి ఈ యొక్క పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ డీసీపీ షేక్ సలీమా నేరస్తులను హెచ్చరించారు. ఈ సందర్భంగా డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ జెల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరంగల్ కొత్తవాడలో ఓ మహిళల మడెల్లయ్య గుడి వద్ద చీకటిలో ఎంజీఎం వైపు వెళ్తున్న సమయంలో మెడలో నుంచి చైన్ లాక్కొని పారిపోయారు. ఇక వెంటనే సదరు మహిళ మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక స్థానిక సమాచారంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 150,000 విలువ చేసి 2 తులాల పుస్తక తాడును స్వాధీనపరుచుకున్నారు. ఇక మీరు జలసాలకు అలవాటు పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వరంగల్ డీసీపీ సుల్తానా తెలిపారు. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సీఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలకు ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక నలుగురు అఫెండర్స్ని. అందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడాని కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవరీ చేశాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకు అలవాటు పడటం వల్ల
చిన్న ఏజ్ అందరు కూడా 25 లోపు ఓల్డే. గాంజాకి అలవాటు పడటం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తి చేపట్టారు. కాబట్టి ఈ పత్రికా ముఖంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయికి ఇలాంటి మాద ద్రవ్యాలను బాన్స్ కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి. గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది. సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. గుమ్మడిదెల మండలం దోమడుగు గ్రామంలో గురువారం రాత్రి బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య. ఇక ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన తేజస్విని ఇంటి 4వ అంతస్తు పై నుండి దిగి ఆత్మహత్య యత్నం. ఇక ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి. ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిని ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్ అదే గ్రామానికి చెందిన యువకుడు. అమ్మాయి కుటుంబానికి కూడా బెదిరించాడని సమాచారం. వేధింపులు తరలేక ఆత్మహత్యకు పాల్పడిన తేజస్విని యువకుడిని వెంటనే శిక్షించాలని బంధువులు స్థానికుల డిమాండ్. ఇక ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన గుమ్మడిదెల సిఐ సుధీర్ రెడ్డి. నిన్న సాయంత్రం 8:15 ఇక్కడ తేజస్వి అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు, శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి వెళ్ళి ట్రాప్ చేసి తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. అత్య ఇది 100% అత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే పాత్రికేళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను అన్న, ఇది ఒకటి ఇక్కడ కాదు, ఇది గంజాయి బ్యాచ్. ఒక 4-5 జమాయిరు, ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అది ఈ గంజాయి బ్యాచ్ని ఈ అమ్మాయిలను కాపాడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పటాంజలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, మందులు, నిల్వ తదితరుల అంశాలను ఆసుపత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ఇక రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలను అందించాలని సూచన. భారీగా బంగారు నగలు దొంగతనం చేసిన అంతరాష్ట్ర ముఠాను అదుపులో తీసుకున్న రాచకొండ పోలీసులు. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ పోలీసులు అదుపులో నిందితుడు. నిందితుని వద్ద నుండి 1832 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీని విలువ సుమారు 1,26,84,430 రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఇక ఏడి జ్యువెలర్స్ కి చెందిన బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి పురోహిత్ భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్కు ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేటు బస్సులో తరలిస్తుండగా చౌటుప్పల్ వద్ద టీ తాగడానికి కిందికి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగును దొంగిలించారు. ఇక విషయం గమనించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఇది టోటల్ 1,26,88,432 రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఇన్ టాక్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్సులో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వీళ్ళు ప్లాన్ చేసి ఎప్పుడైతే ఏదో ప్లేస్ ఆగుతుందో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు.
ఈ స్పెసిఫిక్ అక్యూజ్ మనము ఒక గత 1 వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వర్క్అవుట్ చేయడం, ఈ సెల్ ప్రోటోకాల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ లో ఏవైతే మిస్టేక్స్ ఉంటాయి అనే అన్ని విధాలుగా టెక్నాలజీ పర్స్పెక్టివ్ లో మేము ఇంటాగ్రేషన్ ఫోకస్ లో ఉంటాం, ఎట్లా ఉంటాము దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పెట్టడం జరిగింది. కరోనా టైంలో విశేష సేవలు అందించిన, అందరి మన్ననలు పొందిన పులిచెర్ల ట్రస్ట్ ఒక అడుగు ముందుకు వేసింది. సామాన్యులకు కార్పొరేట్ వైద్యము అడుగు ముందుకు వేసి కూర్మంపాలెం కూడలిలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ప్రారంభించారు. ఆధ్యాత్మిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి అత్యవసర పరిస్థితులలో వచ్చే వారికి తమ వైద్య బృందం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఇది మంచి జరగాలి, అందరికి మంచి పేరు రావాలి, మంచి సదుపాయాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీకు ఇచ్చిన అవకాశాన్ని. థ్యాంక్ యూ సో మచ్ పడుతున్నారు. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటే సిగ్నల్ చాలా మంది ఎంతవరకు జరుగుతుంది, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనే హాస్పిటల్లో ఇక్కడ ఫోరెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించాలని 2020లో నిర్ణయించుకున్నాం అండి. నిర్ణయించుకొని అదే రోజు ఈరోజు కష్టపడి ఈరోజు ఫుల్ఫిజ్డ్గా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేయడం ఇక్కడ ఎక్కడ ఫోరెస్ హాస్పిటల్ స్థాపించడానికి మెయిన్ కారణం ఏంటంటే పాకిరేపేట అండ్ నసీపట్నం అండ్ చోడవరం అనకాపల్లి ప్రాంతాల నుంచి వైజాగ్ వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఎవరైనా. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, అలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళ కోసం 24/7 ఒక మల్టీ స్పెషాలిటీ ఉండాలనే కారణంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. మంచి పేద మంచి తరగతి కుటుంబాలకు మెయిన్, ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిటీగా ఉంటుంది, తక్కువ అమౌంట్తో నాణ్యమైన వైద్యం అందిస్తుందండి. మల్టీ స్పెషాలిటీ అంటే అందరూ అనుకుంటారు అది అందరూ డాక్టర్లు ఉంటారు, అందరు డాక్టర్లు ఉంటారు, కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిషన్, జర్నలిషన్ అందరూ ఉంటారు అవైలబుల్. 24/7 అందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందుతుందండి. ఇక్కడ అందరూ కూడా పేద మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీలో మెయిన్ ఫార్మా తీసుకుంటే, స్టీల్ ప్లాంట్ తీసుకుంటే, అక్షతాపురం ఫార్మా తీసుకుంటే, ఇక్కడ దుబ్బటి ఈపీజెడ్ తీసుకుంటే చాలా దగ్గర ఈ మా కృష్ణా జిల్లా హర్మల్ జంక్షన్ లో నూతనంగా నందిని హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. నందిని హాస్పిటల్ ప్రారంభించిన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ వెంకట్రావు, ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చెలమల శెట్టి రమేష్, హర్మాన్ జంక్షన్ లో ప్రముఖ వైద్యులు డాక్టర్ రామచంద్రరావు, సీతా మహాలక్ష్మి నరసింహం నిర్వాహకులు ఇక మరియు స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు, చలన కృష్ణ గారు హాస్పిటల్ కూడా మన ప్రాంతవాసి ప్రారంభించడం, దానికి ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ గారు, వేదిక అందించిన పెద్దలందరూ, సమావేశానికి ఇచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ విలేకరులకు నమస్కారం. చాలా సంతోషం. యాక్చువల్గా ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అదే అనుకున్నాం, హనుమాన్ జంక్షన్ అనేది విలేజ్గా లేకపోయినా చుట్టుపక్కల ఒక డిఫరెంట్ కల్చర్, 2 జిల్లాలు, 4 మండలాలు, 2 కాన్స్టిట్యూన్సీలు, 2 పార్లమెంట్, ఆల్మోస్ట్ ఊరు పేరు చెప్పడానికి 15 పేరు మాట్లాడైనా ఖచ్చితంగా 100,000 పైన ఉండే జనాలు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసి ఆధ్వర్యంలో మాలల మహాధర్ణ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారీగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి పాల్గొన్న మాల నాయకులు కార్యకర్తలు ఇక అందరికీ ఉద్యమ జై భీములు. ఈ కార్యక్రమంలో మాల సంఘాలతో ఆంధ్రప్రదేశ్ జేఏసీ చైర్మన్ గోల్ల అరుణకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్, తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తెలంగాణ అధ్యక్షులు పల్లి సుధాకర్, ఆంధ్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు, వెంకటపల్లి జాన్ మార్క్, నల్లి నీలాంబరం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి మహిళలు, మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్నదమ్ములా ఉన్నటువంటి ఎస్సీల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కరుసన్నల్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు. గతంలో కూడా ఇదే విధంగా సుప్రీంకోర్టులో తీర్పిచ్చారు. ఆ రోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది, ఆ కేసును కొట్టేశారు. మళ్ళీ ఈరోజు మాదిగల ప్రాబల్యం చూపించుకునేందుకు రాజధాని నడిబొట్టు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మాల సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఆగస్టు 1 సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్లో అమెండ్మెంట్ లేకుండా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల మాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి వందల వేలాదిగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి నా మాల రక్త సంబంధికులందరికీ ఉద్యమ జీవీములు తెలియజేస్తూ ఇప్పుడే మొదలైంది, ఇది అంతమని అనుకుంటా ఉన్నారు, ఇది ఆరంభం మాత్రమే. మీరు ఏదైతే వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అలాగే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి ఈ యొక్క తీర్పుని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుండి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. ఇక భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు. ఇక ఏసీబీ సోదాలో పట్టుబడ్డ రూపాయలు 2,93,81,000 నగదు, నరేందర్ బ్యాంకు ఖాతాలో 1,10,00,000 రూపాయలు ఉన్నట్టుగా గుర్తింపు. కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తుల గుర్తింపు, మొత్తము 6,07,00,000 విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు. ఒక వ్యక్తికి తన తండ్రి నుండి వారసత్వ భూమి తన పేరు మీద మార్చి పాస్బుక్ జారీ చేయడం కోసం ఆ వ్యక్తి నుండి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ అనిష అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తహసీల్దార్ మహమ్మద్ జాహెద్ పాషా. ఇక ఇతను ప్రైవేటు వ్యక్తి అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ 3,000 రూపాయలు, ప్రైవేటు డ్రైవర్ మహమ్మద్ అంజాద్ 7,000 రూపాయల సహాయంతో ఇట్టి లంచం డబ్బులు తీసుకున్నారు. ముగ్గురు నిందితులకు నోటీసులు ఇవ్వడానికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం కోసం వరంగల్ కమిషనరేట్ లోని పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎస్హెచ్ఓ జి వెంకన్న, తన డ్రైవర్ అయిన పి సదానందం, ఏఆర్ కానిస్టేబుల్ ద్వారా 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిష అధికారులకు పట్టుబడ్డారు.